జరిగింది. వివాహానికి వెళుతున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఆరుగురు ఘటనాస్థలంలో మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోతలపట్టు మండలం వావిళ్లతోట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. మృతులు ఐరాల మండలం బలిజపల్లికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 25 మంది ఉన్నట్టుగా సమాచారం. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళుతున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఆరుగురు ఘటనాస్థలంలో మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోతలపట్టు మండలం వావిళ్లతోట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. మృతులు ఐరాల మండలం బలిజపల్లికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 25 మంది ఉన్నట్టుగా సమాచారం. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహానికి వెళుతున్న ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఆరుగురు ఘటనాస్థలంలో మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోతలపట్టు మండలం వావిళ్లతోట వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. మృతులు ఐరాల మండలం బలిజపల్లికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్లో 25 మంది ఉన్నట్టు సమాచారం. మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు జాయిన్ అవుతున్నారు. రాజు, శుభకార్యానికి వెళుతూ ఇలా మృత్యువాత పట్టడం చాలా విషాదకరం, చాలా విచారకరంగా ఉంది. సో అసలు ఎంతమంది ఉన్నారు ఆ టైంలో, ఎలా జరిగింది ప్రమాదం, ప్రస్తుతం గాయపడ్డవారి సిచ్యువేషన్ ఎలా ఉంది? జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక పెళ్లికి వెళ్తున్నటువంటి ఆ ట్రాక్టర్ అరిసక్కి బోల్తా కొట్టడంతో ఆరు మంది అక్కడికక్కడ చెందినటువంటి పరిస్థితి, చాలా మంది తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజల్లో ముగ్గురు మహిళలతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. పోతనపట్టు మండలం గాజుల తోట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి అతివేగంతో వెళ్లడం వల్ల ఈ ప్రమాదం జరిగిందో వచ్చినట్లయితే ప్రస్తుతానికి పోలీసులు చెప్తున్నారు. మరొక ఆ ఈ మృతులంతా కూడా ఐరాల మండలం బలిజపల్లికి చెందిన వారిని కూడా గుర్తించారు. అయితే ప్రమాద సమయంలో దాదాపు 25 మంది వరకు ఈ ట్రాక్టర్లో ప్రయాణిస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి సాక్షులు కూడా చెబుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈ పోతలపట్టు కాణిపాక మార్గంలో ఉన్నటువంటి ఈ లక్ష్మయ్య ఊరు అనేటటువంటి ప్రాంతంలో ఇది ట్రాక్టర్ బోల్తపడినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి 12 మంది పరిస్థితి సీరియస్ గా ఉండడంతో పాటు మరొక 10 మందికి అందులో తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని 408 వాహనాల ద్వారా ప్రస్తుతానికి ఆ చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికంగా వచ్చి అంతేకాకుండా పోలీసులకు సమాచారం ఇచ్చి ఒక్కసారిగా అంటే పెళ్లికి వెళ్తున్నటువంటి ట్రాక్టర్ బోల్తపడ్డంతో
అక్కడ వరకు కూడా అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ట్రాక్టర్ వలస పడింది. ఒకసారిగా చీకట్లో అరుకులో ప్యాకులు చూపిస్తుండటంతో సమీపంలో ఉన్నటువంటి స్థానికులు అక్కడికి చేరుకొని చూడగా ట్రాక్టర్ వలస పడినటువంటి పరిస్థితి. దీంతో ట్రక్ బోల పట్టడంతో ట్రక్ ను బయటికి తీరించడం కష్టంగా మారింది. బయటికి తీసి క్షతగాతులు అందరూ కూడా గుర్తించిన వెంటనే 108 ద్వారా హాస్పిటల్ కూడా తరలించేటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా అందులో చాలా మంది ఇరుక్కుపోవడంతో వాళ్ళని బయట తీయడం కష్టంగా మారింది. దీంతో స్థానికులు పోలీసుల సహాయంతో పాటు వచ్చినటువంటి 108 సిబ్బంది కూడా అక్కడ ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరినీ కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేశారు. చనిపోయినటువంటి 6 మంది మృతదేహాలకు సంబంధించి ఇప్పటికే అధికారులు అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. 6 మృతదేహాలు కూడా చిత్తూరు ప్రభుత్వ మార్చడానికి తరలించేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తానికైతే ఒక శుభకార్యానికి వెళ్తూ ఈ ఘటన జరగడం, అందులో 6 మంది చనిపోవడం, అందులో 3 మహిళలు 2 చిన్నపిల్లలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి అక్కడ ఆహాకారాలు, భీతులత, వాతావరణాన్ని చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్.